గోరెంట్ల మండలం పాలసముద్రం బెల్నాసన్ కంపెనీలకు భూ నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆరెండర్ ప్యాకేజీతో పాటు అన్ని హక్కులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు రైతులు కంపెనీకి ఇచ్చిన భూముల దగ్గర మా హక్కులు మాకు కల్పించాలని ఆందోళన చేస్తున్న సమయంలో గోరెంట్ల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసముద్ర గ్రామానికి చెందిన దళితులు బరువు బలహీన వర్గాలతో పాటు ఇతరుల నుండి బెల్నాసిన్ కంపెనీ ఏర్పాట్ల కోసం 2014 సంవత్సరంలో కారు చౌకగా రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తారని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా అమలు చేయలేదని మా దగ్గర సేకరించిన 8 సంవత్సరాలు అవుతున్నా ఒక్క పరిశ్రమ లేదు, ఉపాధి లేదు, మా భూములు బీడి భూములుగా మారడంతో ఒక పక్క వ్యవసాయ పనులు మరో పక్క ఉపాధి పనులు కోల్పోయి బతుకు తెరువు కోసం వలసలు పోతున్నామని కావున 2013 భూసేకరణ చట్టం ప్రకారం సర్వ హక్కులు కల్పించి తక్షణమే ఆరెండర్ ప్యాకేజ్ అమలు చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. వాళ్ళు 150 పెట్టి వెంటనే రిలీజ్ చేస్తారు, అలాగే ఏం చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత దాన్ని బట్టి హైకోర్టు నిన్న ఇటీవల నాసన్ కంపెనీ విషయంలో ఇదే కావేటి నాయకులు గారికి పెనుగొండ జడ్జి మేడం గారు చెప్పినారంటే రైతుల మీద ఇట్లాంటి కేసులు నేను పెట్టేది స్టేషన్ పేరు ఇచ్చి పర్వాలేదు అని చెప్పేసి మేడం. కానీ చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, మేము అయితే ఏమి ఎంతమంది అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము మటు రేపు తిరిగి మేము మా నిరసనమే ఆగిపోయేది. నిరసన వచ్చే కాంపెన్సేషన్ వచ్చే వరకు ఈ పోరాటం అనేక రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో సాగిస్తారు. పాలసముద్రంలో నాసన్ తెల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కనీసం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా రకరకాల వేధింపులతో రైతులకు అన్యాయం చేస్తున్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ వెలుగులోకి తీసుకురావడానికి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా తీసుకుని సమస్య కాదు. గత 2 నెలల నుంచి అధికారులకు అందరినీ కలిసినాం, గ్రామ సచివాలయాన్ని కలిసినాం, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్టీఓ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని అందరినీ కలిసినాం. కలిసిన తర్వాత ఇప్పటివరకు ఎట్లాంటి వాళ్ళ నుంచి స్పందన లేదు. పైగా ఈ డిస్పారిటీ చూసినప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం డిస్పారిటీ అవార్డ్ అనేది ఒకసారి ఆ మొత్తం ఏరియాకంతా నోటిఫై చేస్తారు. కానీ ఇక్కడ సుమారు 2 లక్షల నుంచి 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఈ డిస్పారిటీ ఎందుకు ఉందో మాకేం తెలియదు. అయినా ఇప్పటికీ 29 మంది రైతులకు 10 రూపాయలు కూడా నష్టపరిహారం కదా, అయితే వాళ్ళ పనులు చాలా శరవేగంగా జరిపేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అయితే ఏ సంస్థ అయినా కానీ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎట్లాంటి పనులు చేయబట్టకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. నష్టపరిహారంలోనే ఇంత లోపం ఉంటే మేము తర్వాత అక్కడ చూసినప్పుడు మేము పోయి చూసినప్పుడు అక్కడ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అనే సమస్య ఇంకా ఉద్భవించాలి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ క్యాల్కులేట్ చేసి అక్కడ ఉన్న చేతి వృత్తుల వారికి ఇతరులకందరికీ కూడా పెన్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. 18 ఏళ్ళు ఉన్న పిల్లలకు 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏ ఇది అరణ్యమా లేకపోతే ప్రభుత్వ ఒక గ్రామమా అనేది తెలియదు. పైగా మొత్తం నీళ్ళు వచ్చే బోర్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు నీళ్లు లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పటికీ శ్మశాన వాటికలన్నీ లోపలికి వేసుకొని ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చనిపోతే ఆ చెరువుల్లో పూజ చేస్తున్నారు. చెరువుల్లో పోయి చేసే పరిస్థితి వస్తూ ఉంది. మేము ఎక్కడ కూడా ఇంత దుర్భరమైన పరిస్థితి చూడలేదు. రైతులతో మేము సమావేశం ఇచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినారు. ఆ రకంగా రైతులు తమ నిరసన తెలియజేసే హక్కు కూడా ఈరోజు నిరసన తెలియజేసే హక్కును కూడా పోలీసులు వచ్చేసి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎట్లా తీసుకుంటారని దబాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ఏ చట్టం ఏ రూలు లేకుండా స్వాధీనం చేసుకోగలిగిందా భూమి? కేంద్రం అయితే కేంద్రం ఆదర్శంగా ఉండాలా, అన్నీ అమలు చేసిన తర్వాతనే ఉండాలా. అందుకని మేము చెప్తున్నా ఈ శ్రీకాంత్ రెడ్డి గారు అనే శ్రీకాంత్ రెడ్డి గారు అనే అధికారి ఉన్నారు, ఆయన దీన్ని అంతా లీడ్ చేస్తున్నాడు. చిన్న లీడ్ చేయని మాకేమే, అయితే ఆయన కూడా దీంట్లో 85 ఎకరాల షేర్ హోల్డర్ 85 ఎకరాల బినామీ ఉందని చెప్పేసి మాకు తెలుస్తుంది. దాని మీద మేము విచారణ చేసి వివరాలన్నీ తీసి చెప్తాను. అందుకనే ఈ రకమైన పరిస్థితి రైతులకు రైతుల తరఫున మేము చెప్పేదేమంటే పెద్ద మీడియా సమక్షంలో పత్రికా విలేక నష్టపరిహారం కూడా ఇలా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ లెక్కలు తీస్తే ఇంకా 1 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ రకమైన పరిస్థితి ఈరోజు వాళ్ళు కల్పించి నిరసన కూడా మేము చెప్పుకోకూడదు. ఈ లోకానికి మా పనులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే పనులు ఆపమని చెప్పేసి ఉంది. అరే నువ్వు నాకు నా డబ్బంతా కట్టించి నువ్వు ఏమైనా చేసుకోరా బాబు అంటే కూడా
దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు ఉపయోగించి హత్య చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యుడి గారు చేస్తున్నాం. ఆ రకంగా దీన్ని మేము సాధించే వరకు పోరాటం చేస్తున్నాము. ఈ రకంగా చేసి అనేక ప్రాంతాలు అనేక చోట్ల మేము ఆ రకంగా సాధించడం కూడా జరిగింది. ఆ రకమైన పరిస్థితి ప్రభుత్వాన్ని త్వరగా పరిష్కారం చేయమని చెప్పేసి రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి దీన్ని సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. మంత్రి గారి నియోజకవర్గం అందుకని మంత్రి గారు కూడా జోక్యం చేసుకుని రైతులతో పిలిచి మాట్లాడి పరిష్కారాని కోసం వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయాలని మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎస్సీ జెడ్ల పేరుతో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే మన జిల్లాలో లక్షలాది ఎకరాలు లేపాక్షి అబ్బు పేరుతో తీసుకున్నారు. రకరకాలైనటువంటి పేర్లతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలారు, తర్వాత బెల్లు, నాసన్ ఇట్లా రకరకాల కంపెనీల పేర్లతో రైతులందరినీ కూడా భూములు సేకరిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మేము కంపెనీకి భూములు తీసుకోవాలన్నప్పుడు ఆ రైతులందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం మార్కెట్ రేట్ కంటే అదనంగా 4% పెంచి వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ప్రకటించాలి. కానీ ఇట్లాంటివి ఏమీ ప్రకటించకుండా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళకు వాళ్ళు రికార్డులు తయారు చేసుకొని రైతులకు నోటీసులు ఇచ్చినట్టు వాళ్ళే ఆ విధమైనటువంటి సమస్యలన్నీ కూడా పొందుపరుచుకొని రైతుల ఇన్ఫర్మేషన్ లేకుండా భూములు తీసుకుంటున్నారు. మేము గతంలో కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ల్యాండు పోయినప్పుడు మేము ఆ గ్రామాలకు పోతే ఆ రైతులు చెప్పింది మేము గోరీలు ఉన్నాయి, మా గడ్డాములు ఉన్నాయి, రకరకాలైనటువంటి అవసరాల రీతి ఉన్నటువంటి భూములన్నీ కూడా దీంట్లో మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ను కూడా ఆక్రమించుకుంటున్నారు అని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినారు. మేము అప్పటికే ప్రభుత్వాన్ని చెప్పినాం మీరు ఆర్ఎండ్ అయినప్పుడు మేము ఆ గ్రామాలకు పోతే ఆ రైతులు చెప్పింది మేము గోరీలు ఉన్నాయి, మా గడ్డాములు ఉన్నాయి, రకరకాలైనటువంటి అవసరాల రీతి ఉన్నటువంటి భూములన్నీ కూడా దీంట్లో మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ను కూడా ఆక్రమించుకుంటున్నారు అని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినారు. మేము అప్పటికే ప్రభుత్వాన్ని చెప్పినాం మీరు R&R ప్యాకేజీ ప్రకటించండి, ప్రస్తుతం మార్కెట్ కంటే అదనంగా ఇవ్వండి, పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలకు ఉపయోగపెట్టుకోవడం కరెక్ట్ కాదు, తక్షణమే వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ చెప్పి అడిగినాం. నిన్నటి రోజు ఆ రైతులందరూ కూడా ఇంకా మాకు కాంపెన్సేషన్ రాలేదు, కాంపెన్సేషన్ కోసం మేమంతా కూడా కలిసి వస్తాం మీరు రాండి అని చెప్పి పిలిస్తే నిన్నటి రోజు కొంత కారణాల వల్ల వాయిదా పడి ఈరోజు రైతులు సమావేశాలు వేసుకొని వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు అడగడానికి కూడా ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం మేము రైతుల కోసమే ఉన్నామని చెప్పేసి రాష్ట్రం చేస్తుంది. కేంద్రం అయితే మేము రైతుల పక్షపాతి, రైతుల ఆదాయాన్ని అంతా కూడా రెట్టింపు చేస్తామని చెప్పి ఆ విధంగా చెప్తుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇక్కడ రావాల్సినటువంటి ఆ కంపెనీలో రావాల్సి ఆ పరిశ్రమకు తీసుకున్నటువంటి ల్యాండ్లో ఎవరైతే వాళ్ళకి డబ్బులు రావాలో వాళ్ళకి తక్షణం ఇవ్వాలి. రెండవది పునరావాసం కనిపించకుండా భూములు తీసుకోకూడదు. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా భూములు సేకరించినప్పుడు ఆ భూములు కోల్పోయిన రైతులే కాకుండా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వృత్తిదారులకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా అట్లాంటి భూమి కోల్పోయినటువంటి వాళ్ళకి 3 సంవత్సరాల పాటు జీవనోపాధికి డబ్బులు ఇవ్వాలి. ఆ వృత్తిదారులందరికీ కూడా ఆ పునరావాసం కల్పించి వాళ్ళకు కూడా 3 సంవత్సరం బతుకు ఇవ్వాలి. ఇట్లాంటివి ఏమీకుండా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ ఏవైతే హక్కుల కోసం భూములు కోల్పోయి నిరసన తెలుపుతున్న వాళ్ళ మీద ఇట్లాంటి నిరసన చర్యలు తీసుకోవడం, పోలీసులు ప్రయోగించి మీరు ఈరోజు కేసులు పెట్టచ్చు, మీరు కేసులు పెట్టినంత మాత్రాన రైతులు కేసులకు భయపడి ఎనికిపోతారు అనుకోవడం తప్పు. మీరు ఎంత ఒత్తిడి రైతుల మీద బలవంతం చేసి తీసుకోవాలని అనుకుంటే అంత స్పీడ్గా రైతులు తిరుగుబాటు చేస్తారు. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో కేంద్రంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలు 3 సంవత్సరాలైనా 700 మంది రైతులు సరిపోయిన ఉద్యమంలో ఎనికి రాలే. సేమ్ అట్లనే అమరావతికి సేకరించినటువంటి భూమి 1 సంవత్సరం పైన ఆ రైతులు కూడా ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా రైతుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి వచ్చేంత వరకు కూడా రైతు సంఘం సిపిఎం పార్టీ వాళ్ళు ఎంటుంటుంది. తక్షణం ఇప్పటికైనా ఈ నియోజకవర్గం ఆ భూమి కోల్పోయినటువంటి ప్రాంతం
మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్